ప్రపంచం నిన్ను ఆమోదించడం ముఖ్యమా లేక నిన్ను నువ్వు ఆమోదించుకోవడం ముఖ్యమా? ఈ ప్రశ్నకు పవన్ లైఫ్కి అన్వయించుకుంటే మూడు విషయాల్లో మనకు తన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఒకటి, సినిమా జీవితం. తెలుగు ప్రజలందరూ తనను నటుడిగా ఆమోదించారు, కలెక్షన్ల వర్షం కురిపించారు, రికార్డ్స్ బద్దలు కొట్టించారు, దర్శకులు క్యూ కట్టారు, ఒక ఇంటర్వ్యూ అంటూ జర్నలిస్టులు వెంటపడ్డారు, ఆడియో ఫంక్షన్లకు ఆహ్వానాలు వచ్చిపడ్డాయి, అవార్డులు వెంటపడ్డాయి, తను అటెండ్ అవ్వని ఆడియో ఫంక్షన్లలో కూడా తన పేరు మారుమోగిపోయేంత ఎదిగాడు. ఇదంతా ప్రపంచం వైపు నుంచి కనిపించే పవన్ కళ్యాణ్. తన అంతర్ముఖంలో సినిమా అంటే ఇష్టం లేదు, రికార్డ్స్ అంటే పట్టించుకోడు, తన సొంత ఆడియో ఫంక్షన్నే చేయొద్దండి అని నిర్మాతలకు చెప్పే వ్యక్తి, అవార్డు ఫంక్షన్లకు కిలోమీటర్ దూరంలో ఉంటాడు. ఇకపోతే రెండోది వ్యక్తిగత జీవితం. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. సమాజం దుమ్మెత్తిపోసింది. ఆవేశపరుడు, ఎక్కువగా మాట్లాడు, ఎవరిని పట్టించుకోడు, సమాజంతో సంబంధం లేకుండా బ్రతుకుతుంటాడు, సినిమా వస్తే తప్ప జనాలకు కనిపించడు. తన అంతర్ముఖంలో ఎంతోమందికి రహస్యంగా సహాయం చేస్తాడు. ఏదైనా సమస్య ఉంటే తనే ముందుకొచ్చి నిలబడతాడు, అవసరమైనప్పుడు సహాయం చేయడంలో ముందుంటాడు. ఇన్ని పెళ్లిళ్ల గల కారణాలు మనకు తెలియవు, అదే కాక ఆయన వ్యక్తిగత విషయం, అందుకే కళ్యాణ్ వైపు నుంచి దీన్ని చెప్పలేం. ఇక మూడోది రాజకీయ జీవితం. అన్నయ్య పార్టీ పెట్టి ఓడిపోయి ఇంకో పార్టీలో కలిపేశాడు. అన్నయ్య అంత ఓపిక లేదు, సహనం లేదు, కలివిడితనం లేదు. మిగతా రాజకీయ నాయకుల్లా ఆస్తులు లేవు. ప్రపంచం అని పేరు చెప్తూ కళ్యాణ్ నువ్వు రావద్దని మొత్తుకుంటున్నారు, కుల రాజకీయాలు అంటగడుతున్నారు. అంతర్ముఖంలో తనని ఎంత తిట్టినా పల్లెత్తు మాట అనని సహనం ఉంది. నాకు గెలుపు అవసరం లేదు, ఓటమిని తట్టుకునే శక్తి చాలు అంటూ మరోసారి ఏటికెదురు వెళ్లే మొండి ధైర్యం ఉంది. కుల రాజకీయాలను బహిరంగంగా ఏకిపారేసే తెగువ ఉంది. పార్ట్ టైం రాజకీయాలన్న వారికి అసలు రాజకీయం ఏంటో చూపించే పవర్ ఉంది. నిజమే, పవన్ కళ్యాణ్కి ప్రపంచం ఏమనుకుంటుందో అవసరం లేదు, ఎందుకంటే తన ప్రపంచంలో తనకేం కావాలో అవగాహన ఉన్న వ్యక్తి. అందుకే సినిమాలు డబ్బుల కోసం తప్ప ఇక వదిలేస్తా అని చెప్పేశాడు. ప్రపంచం ఎంత ఆరాధిస్తే తనకేం పని, తన ఆత్మకి నచ్చాలి కదా. మొత్తానికి పవన్ కళ్యాణ్కి ప్రపంచాన్ని శాసించే పవర్ ఉంది. కళ్యాణ్కే కాదు, అందరికీ ఉంది. ప్రపంచం పాదాల ముందు మన తలపెట్టనంత వరకు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్లే. మన ఆత్మని వంచుకోనంత వరకు ప్రతి ఒక్కరూ పవర్ స్టార్లే. అలాంటి ఎంతో మంది పవన్ కళ్యాణ్లకు ప్రేరణగా, మనకు నిజ జీవితంలో ఒక ఉదాహరణగా ఉన్న మన పవన్ కళ్యాణ్కి మా బీవీఎం నుంచి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్.